రాత్రికాల ప్రార్థన రాత్రి సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథము పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనము నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను దేవునికి మహిమ కల్వను గాక ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రిమన్ సహోదరి సహోదరులారా దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉన్నారో వారిని అనగా మనల్ని దేవుడు అన్యజనులకు వెలుగుగా ఉంచాడట హ అంటే మనం ఇక మీదట మనం చీకటి ఏమాత్రము కాదు మనలో చీకటి లేదు ఎందుకంటే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి కడగబడి ఉన్నాము కనుక మనము వెలుగుగా ఉన్నాము అయితే దేవుడు అంటున్నాడు ఈ వెలుగుని ఎక్కడ ఉంచారట అన్ని జనులకి మిమ్మల్ని వెలుగుగా ఉంచాను అంటున్నాడు మనలో చాలామంది చేస్తున్న మన యొక్క ఏంటంటే మనం అన్ని జనులకు వెలుగగా కాదు కానీ మన యొక్క తోటి వారితో అనగా మన సంఘస్తులతోనో లేదా మన యొక్క దైవజనులతోనో మనం వెలుగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం వారి ఎడల మన యొక్క భక్తిని చూపించుకోవడానికి ట్రై చేస్తాం కానీ ప్రభు లేఖను సెలవిస్తుంది అయ్యా మిమ్మల్ని అన్ని జనులకు వెలుగ్గా ఉంచాను మన జనులకు కాదని నేను మిమ్మల్ని వెలుగ్గా ఉంచింది అన్ని జనులు అనగా ఎవరైతే ఏసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడిగా నిజమైన దేవునిగా అంగీకరించలేకపోతున్నారో వారి ఎడల మన యొక్క ప్రవర్తన వెలుగు రీతిలో ఉండాలట వారితో పాటు చీకటి కార్యాలు మనం చేయకూడదు ఆ విధంగా అన్ని జనులకు మనం వెలుగుగా ఉన్నట్లయితే వారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారి లోపాలు మనల్ని బట్టి వారు కనుగొన్నట్లయితే ఆ విధంగా మన జీవితాలు నిజంగా ఉంటే అప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క స్వార్థలో పాలుభాగస్తులుగా ఉన్నట్లు అన్ని జనులకి నిజంగా వెలుగుగా ఉన్నట్లు మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉంటున్నావా లేదా మీ ఇంట్లోనో లేదా చర్చిల్లోనో సంఘాల్లోనో నువ్వు వెలుగుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా ఒకవేళ అలా ఉన్నట్లయితే అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు మన ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి మనం అన్ని జనులు ఎదుట మన యొక్క సాక్ష్యాన్ని కనబరుచుకుందాం మన యొక్క వెలుగులో అనగా మన యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క తప్పులను వారు రెక్టిఫై చేసుకునేలాగా ఆలోచించేలాగా మనం చేద్దాం ఒకవేళ ఈ మాటలు మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు కృపా సత్య సంపూర్ణుడైన దేవాస్తోత్రాలు అందరూ చెల్లించుకుంటున్నాం అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవాస్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రవ్వా తండ్రి ఉదయ కాలం నుంచి కూడా తండ్రి మీ యొక్క కృపా కాపుదల మాపై కుమ్మరించి ఆయన ఈ రోజున మేము చేసిన ప్రయాణాలంతట్లో మాకు తోడైనందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజున నాయన నీ బిడ్డలమైన మేము ఏ విషయంలో కూడా తండ్రి లోటు అనేది లేకుండా నాయన ప్రతి వాటిలో తండ్రి సమృద్ధితో తండ్రి మంచిగా ఉండడానికి కృప చూపించారు నాయన ప్రభు ఈ రోజున మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగు చేశారు అయా మమ్మల్ని ఇంకా కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టినారు అందును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయా రాత్రి సమయంలో మా యొక్క వెలుగు మా సంగస్తులకు మా చర్చి వారికి కాదు కానీ ఈ లోకంలో ఉన్న అన్యజనులకు జనులకు వెలుగుగా ఉండడానికి కృప చూపించండి నాయన అయా మా యొక్క వెలుగును మేము ఈ లోకంలో తండ్రి ప్రసరింపజేసులాగిన సహాయం దయచేయండి అయా మీరు పంచిన వెలుగును మేము దాచిపెట్టుకోనకుండా మీరు మాకు ఇచ్చిన వెలుగును మేము తండ్రి కొంచెము కింద పెట్టుకోకుండా ప్రభువా అన్ని జనులు ఎదుట మా యొక్క సాక్ష్యాన్ని పంచుకునే వారిగా మీ యొక్క గొప్ప కార్యాలను వెల్లడించేవారిగా మమ్మల్నించుమని అయా అనేకులు తండ్రి మా ద్వారా మారు మనసు పొందుకోవడానికి మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి సహాయం దయచేయండి వారి వారి కుటుంబాలను బహుగా దీవించండి బహుగా ఆశీర్వదించండి అయా ఈ రాత్రి సమయంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో మాకున్న జబ్బులు మాకున్న సమస్యలు మాకున్న ప్రతి విధమైన రోగం నుంచి మేము విడుదల పొందలేము అని అనుకుంటున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తుండగా వారందరికీ ఏసు నామంలో విడుదల దాయి వారు ఎటువంటి భయంకరమైన రోగముతో ఈ రాత్రి సమయంలో బాధపడుతున్నప్పటికీ అయా మీ యొక్క గాయపడిన హస్తం వారిపై ఉంచండి తండ్రి అయ్యా మంచి స్వస్థతను ఆరోగ్యాన్ని వారికి కలగజేయమని ఆయుష్ను మీరే తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అదేవిధంగా నాయన ఈ రాత్రి సమయంలో కుటుంబాల్లో ఉన్న కలహాలను బట్టి అడుగుతున్నాం నాయన కుటుంబం చల్లా చెదురైపోతుండగా తండ్రి సహాయం దయచేయండి వారి కుటుంబంలో అనేక శోధనలతో ఉంటుండంగా ప్రభు అయ్యా భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేక ప్రభు ఉంటుండగా నాయన సహాయం దయచేయండి వారి కుటుంబాలను కట్టమని అయా వారి జీవితంలో వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం దేవా అయా అదే విధంగా నాయన లోన్స్ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో అనేక బిడ్డలు ఉంటుండగా నాయన మీ పాదాలు చెంతకు చేరి ప్రార్థిస్తుండగా ప్రభు అడుగుతున్నాం నాయన వారి జీవితంలో సమృద్ధిని నింపండి ప్రభువా అయా వారికి ఉన్న ప్రతి అప్పు నుంచి ఏసు నామంలో విడుదల దాయిచ్చేయండి తండ్రి అయా మ్యారేజ్ కోసం అడుగుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మంచి మ్యాచ్ని తీసుకురమ్మని అడుగుతున్నాం జాబ్స్ కోసం ప్రయత్నిస్తుండగా కృప చూపించండి ఆ వారి ప్రయత్నాలలో ఫలింపును దయచేయండి తండ్రి ఎవరైతే ప్రభా కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి ఆ వారి జీవితాల్లో తండ్రి మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి ఆ యొక్క కోర్టు సమస్యల నుంచి విడుదల దాయిచేయండి తండ్రి అయా ఇంకా ఎవరైతే ఎటువంటి శోధనలతో ఎటువంటి ఇబ్బందులతో ఎటువంటి ఇరుకులతో ఈ రాత్రి సమయంలో ఉన్నప్పటికీ తండ్రి మీరెవరందరి ఏడల మీ కృపను కొమ్మరించమని ప్రతి బిడ్డకు విడుదల దాయిచేయమని రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి నైట్ డ్యూటీలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ ఏర్పరచండి ఆయన ఉదయ కాలం నుంచి మీకు విరోధంగా మా కార్యాలు మేము కలిగి ఉన్నట్లయితే క్షమించమని ఆయన మీకు అనుకూలముగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని తండ్రి రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచను మీ యొక్క బాహును మా గృహం చుట్టూనే ఉంచమని ఎటువంటి భయం బలహీనత అనారోగ్య సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు కూడా తండ్రి కంటి నిండా నిద్రపోవడానికి కృప చూపించమని పీడకల నుంచి విడుదల దయచేయమని తండ్రి మరలా మీ చిత్తమైతే ఉదయాన్నే మిమ్మల్ని స్థుతించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ